ఇక్కడ నా హార్ట్ బీట్ పెరిగేలా ఉంది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఇవాళ ప్రెస్ వాళ్ళు ఉన్నారు అండ్ చాలా మంది ఉన్నాము, మీకోసం వెయిట్ చేస్తున్నాం. కంపేర్ చేయడంలో బాగా ముదిరిపోయా. మీడియా మిత్రులకి, దీన్ని చూస్తున్న అందరికీ నా నమస్కారాలు, శుభాభినందనలు. ఇవాళ అంటే మొన్నటి వరకు, నిన్న మొన్నటి వరకు మనకి ఇండియన్ ఐడల్ అనే దాంతో ఒక ఆడియన్స్ని ఒక సర్ప్రైజ్లోను ఎగ్జైట్మెంట్లోను వాళ్ళు కూడా పాల్గొని ఆ విన్నర్ని ఓటు చేయడంలోను ఇట్లాగా ఎంగేజ్ చేసిన ఆహా, ఒక ఈ నాన్ ఫిక్షన్ షోస్ని ఎంత బాగా తీసుకెళ్ళొచ్చు అనే దాని మీద ఒక అవగాహన వచ్చింది. అంతకుముందు నాన్ ఫిక్షన్ షోస్ అంటే ఓన్లీ టీవీకి పరిమితం అయి ఉండే, వాటిని ఫస్ట్ టైం ఓటీటీలో తెలుగులో తీసుకురావడానికి మేము సాహసించాం. కొంచెం ఎక్కువ ఖర్చు అయింది. అది మేము మొదలుపెట్టినప్పుడు ఇండియన్ ఐడల్ ఇంత పెద్దగా ఇంత బాగా వస్తుంది అని అనుకోలేదు. మా నాన్ ఫిక్షన్ 130 crores ఆఫ్ మినిట్స్ చూశారు. ఎమ్ ఐ రైట్? 150 crores ఆఫ్ మినిట్స్ని వాచ్ చేశారు. సో ఫర్ ఎవ్రీ వన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆహా, మీ అందరికీ మా వందనాలు. మా ఆహాని ఇంతగా ప్రోత్సహించి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు. ఈ మేము చేసే ప్రతి ప్రోగ్రామ్ని మీడియా ద్వారా ప్రజలకి, ఈ ఇది రాబోతుంది అని తీసుకెళ్తున్న మీడియాకి నా ప్రత్యేక కృతజ్ఞాభినందనలు. ఇవాళ వచ్చిన షో ఏంటంటే, ఒకసారి మనం ఈ ఇండియన్ ఐడల్లో సింగింగ్ షో అయిపోయిన తర్వాత ఒక డ్యాన్స్ షో చేద్దామని ఇది బాగా రన్ అవుతుంది దగ్గర నుంచి ఆలోచిస్తున్నా. కానీ ఇటువంటి డ్యాన్స్ షో చేయాలంటే మనకి తెలిసిన కింగ్ ఒకడే ఉన్నాడు, ఓంకార్. ఏ ఓంకార్ రామ్మా, ఇక్కడికి వచ్చేసి ఆలస్యం చేయకుండా. కొంచెం 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 అర్థమవుతుంది ఇప్పుడు. ఓంకార్ గారు ఎందుకు వచ్చారా ఇక్కడికి? నేను మా టీవీలో డైరెక్టర్గా ఉన్న దగ్గర నుంచి నా ప్రీతమ శిష్యుడు. నేనంటే చాలా ఇష్టం. ఆహాలో మేము ఏది అడిగితే అది చాలా సక్సెస్ఫుల్గా కష్టపడి, మామూలు కష్టపడ్డలో మామూలు కష్టం పడ్డు, అటువంటి కష్టపడి దాన్ని విచిత్రంగా కొత్తగా ఆలోచించి ఎలా చేయాలా అని ఈ చిన్న తెరకి సంబంధించి అతను హీఈస్ ద బెస్ట్. అటువంటి బెస్ట్ని పిలిచి మాకు ఒక పెద్ద డ్యాన్స్ షో కావాలి అని అడిగితే అక్కడి నుంచి కబుక్కును ఓకే అండే. దానికి 4 మీటింగులు 6 మీటింగులు అయిన తర్వాత దీన్ని ఎలా అంటే అతని తపనంతా ఎలా కొత్తగా చేద్దాం, ఇప్పుడు టీవీల్లో అట్లా అన్నింటిలో ఇన్ని చేస్తాం, దీన్ని ఎట్లా కొత్తగా చేస్తే ఓంకార్ డిఫరెంట్గా చేశాడో ఆహాలో డిఫరెంట్గా వచ్చింది అని అనుకోవడానికి ఏం చేయాలి అనేది పాపం ఆలోచించి 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 మళ్ళీ ఫైనల్గా తీసుకొచ్చి ఒక ప్రజెంటేషన్ చేశాడు. యా విల్ డూ దిస్ అన్నాం. ఇందులో ఉన్న సర్ప్రైజులు ఎన్ని చెబుతావు ఎన్ని చెప్పు అన్నీ నీకు వదిలేస్తావు ఓంకార్, నువ్వు చెప్పు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి